హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈ వాలీ రెసిపీ పచ్చి కొబ్బరి తురుముతో తయారు చేసిన క్యాబేజీ ఫ్రై దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము మీడియం సైజ్ క్యాబేజీ తీసుకున్నాను దాన్ని సన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకొని తర్వాత కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి కొంచెం పొడి పొడిగా అవుతాయి ఇప్పుడు కొబ్బరి పీసెస్ మాల్వి రెండు పీసెస్ తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న త్రీ టు ఫోర్ స్పూన్స్ పెసరపప్పు కూడా రెడీ చేసుకుందాము కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కారంకి సరిపడా ఒక మీడియం సైజ్ ఆనియన్ కరివేపాకు కూడా పక్కన పెట్టుకుందాము ఈ తో ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లి లైట్గా క్రష్ చేసినది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఇంగు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్ పీసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత త్రీ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను తురుముకోవచ్చు నేను ఇక్కడ మిక్సీలో వేసి పొడిగా చేసుకున్నాను ఫ్రెష్ పచ్చి కొబ్బరి ముక్కలు వన్ టు టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుందాము బాగా నానిపోయి ఉంటే కనుక తొందరగా ఫ్రై అవుతాయి గ్యాస్ సిమ్లో పెట్టుకునే చేస్తున్నాను హైలో పెడితే బాగా ఫ్రై అయిపోతుంది కొబ్బరి టేస్ట్ మారిపోతుంది అప్పుడు ఈ పెసరపప్పు పప్పు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పొడి పొడిగా చేసి పెట్టుకున్న క్యాబేజీ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి క్యాబేజీ పీసెస్ని తిరుగుమాతకి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి క్యాబేజీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకుందాము బాగా కలిసిన తర్వాత మంచి కలర్ వస్తుంది పసుపు అన్నీ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము దీన్ని సవింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నింటిలోకి మంచి కాంబినేషన్ మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ